నమస్తే తెలంగాణ, వెల్కమ్ టు టీ న్యూస్. నేను మమత. ముందుగా బులెటిన్ లో హెడ్ లైన్స్. రుణమాఫీకి రైతు బంధు నిధులు దారి మళ్లింపు, రైతులను మరోసారి మోసం చేశారన్న కేటీఆర్. ప్రజలను అడ్డగోలుగా తిడుతున్న పోలీసులు, డీజీపీ ప్రత్యేక శిక్షణ ఇప్పించాలన్న కేటీఆర్. ఆదిలాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ పై నెగ్గిన అవిశ్వాసం, ఓడిపోయి పరువు కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ. బొగ్గు గనుల ప్రైవేటీకరణపై కార్మికుల ఆగ్రహం, సింగరేణి కార్మిక సంఘాల రాజ్భవన్ ముట్టడి. ప్రధాని మోదీ నివాసంలో కేబినెట్ భేటీ, బడ్జెట్పై మంత్రిమండలి చర్చ. రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ. ఆదిలాబాద్ మున్సిపల్ కార్యాలయంలో వైస్ చైర్మన్పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. దీంతో వైస్ చైర్మన్ జహీర్ రంజానీ పదవి కోల్పోయారు. అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో బీఆర్ఎస్ నేతలు హర్షం వ్యక్తం చేశారు. మున్సిపల్ కార్యాలయ సమీపంలో పటాకులు పేల్చారు. విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో కాంగ్రెస్ పరువు పోయింది. అందరు కౌన్సిలర్ ఆల్ పార్టీ కౌన్సిలర్ మద్దతు ఇచ్చారు. వాళ్ళందరి సహాయ సహకారాలతో ఇప్పుడు నెగ్గినాం కాబట్టి అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నాం. అవిశ్వాసంలో అందరు కౌన్సిలర్ కూడా అతి త్వరలో తీయాలని అనుకున్నారు, ఇది తీసేసిండ్రు కాబట్టి అందరి కౌన్సిలర్లకు కూడా ఇది విజయంగా భావిస్తా ఉన్నాం. పట్టణ ప్రజలందరికీ కూడా విజయంగానే భావిస్తా ఉన్నాం. ఆ రోజు 34 మంది సంతకాలు పెట్టిరని మీ మీడియా ద్వారా చెప్పడం జరిగింది, జిల్లా కలెక్టర్కు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా తను ఇచ్చినటువంటి గడువు 18వ తారీఖు నాడు అదే 34 మంది వచ్చి మళ్ళా 34 మందితోటి ఈరోజు అవిశ్వాసాన్ని నెగ్గడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందజేస్తారు. రాజు చెప్పండి, ఆదిలాబాద్ మున్సిపాలిటీ అవిశ్వాస తీర్మానానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? మమత, ఆదిలాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీ పై ఈరోజు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంలో నెగ్గడంతో బీఆర్ఎస్ పార్టీలో సంబరాలు మొదలయ్యాయి. మొత్తానికి ఈ అవిశ్వాస తీర్మానం మొత్తం కౌన్సిల్లో మొత్తం 49 మంది కౌన్సిలర్లు ఉండగా ఈ అవిశ్వాస తీర్మానం కోర్ సభ్యులు కావాలంటే 33 మంది కౌన్సిలర్లు అవసరము. అయితే 33 మంది కౌన్సిలర్లు హాజరు కావడంతో ఈ అవిశ్వాస తీర్మానం నెగ్గడం జరిగింది. దీంతో ఈ వినాయక చౌక్ లో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు చేయడం జరిగింది. అనేక అరాచకాలు సృష్టిస్తూ వైస్ చైర్మన్ గా ఉండి అరాచక పాలన చేసిన వైస్ చైర్మన్ జహీర్ రంజానీకి స్వస్తి పలకడం జరిగిందని ఆయన పూర్తిగా ఎన్నో అక్రమాలు చేయడంతో పాటు ప్రజలను పీడించడంతో పాటు అనేక అక్రమాలు చేశాడని, అందుకే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లు అలాగే ప్రతిపక్షాలకు సంబంధించిన కౌన్సిలర్లందరూ ఏకమై ఈ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జోగురామాన్ని చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా వినాయక చౌక్ లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకోవడం జరిగింది. ఒక అరాచక పాలన సాగించిన వైస్ చైర్మన్ జహీర్ రంజానీపై అవిశ్వాసం నెగ్గడంతో ప్రజలు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారని, ఈ అవిశ్వాస తీర్మానానికి మద్దతు పలికిన కౌన్సిలర్లందరూ కూడా మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అభినందనలు తెలపడం జరిగింది. ఇప్పటికైనా తన తీరును మార్చుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఈ వైస్ చైర్మన్ పై పెట్టిన అవిశ్వాస తీర్మానము నెగ్గడంతో జహీర్ రంజానీ తన వైస్ చైర్మన్ పదవిని కోల్పోవాల్సి వచ్చింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కేవలం 12 మంది కౌన్సిలర్లే ఉండడం కారణంగా ఒక విధంగా ఈ అవిశ్వాస తీర్మానాన్ని వీగేందుకు విశ్వ ప్రయత్నాలు చేసిన కాంగ్రెస్ పార్టీ ఒక రకంగా అధికారంలో ఉండి కూడా పరుగు పోటున్న పరిస్థితి కనిపించింది. అదేవిధంగా ఈ అవిశ్వాస తీర్మానం సంబంధించిన రాజకీయం కాంగ్రెస్ పార్టీలో ఒక రూపుదగ్గదలకు వేదికగా మారింది. కొద్దిసేపటి క్రితమే ఈ అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా వ్యవహరించారన్న ఆరోపణల నేపథ్యంలో 8 మంది కౌన్సిలర్లను 8 మంది కాంగ్రెస్ పార్టీకి చెందిన
నేతలను కూడా కొద్దిసేపటికనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు నగేష్ వాళ్ళని 6 ఏళ్ల పాటు సస్పెండ్ చేయడం జరుగుతుందని చెప్పుకోవడం జరిగింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చేసిన నేపథ్యంలో వారిపై చర్య తీసుకున్నామని చెప్పడం జరిగింది. మొత్తానికి అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో బీఆర్ఎస్ పార్టీ నేతల్లో ఒక ఆనందం వ్యక్తం అవుతుంది. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. పోలీసుల వ్యవహార శైలిపై ఎక్స్ వేదిక ద్వారా డీజీపీని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి ప్రశ్నించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియోపై కేటీఆర్ స్పందించారు. ఓ సాధారణ పౌరుడిపై పోలీస్ సిబ్బంది దుర్భాషలాడడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది పోలీస్ శాఖకు డీజీపీకి అంగీకార యోగ్యమైన భాషేనా అంటూ ప్రశ్నించారు. ప్రజలతో నేరుగా తమ విధులను నిర్వర్తించే పోలీస్ సిబ్బందికి ప్రజలతో వ్యవహరించే విషయంలో ప్రత్యేక శిక్షణ తరగతులు ఏర్పాటు చేయాలని డీజీపీకి సూచించారు. పోలీసుల వ్యవహార శైలిపై ఎక్స్ వేదిక ద్వారా డీజీపీని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి ప్రశ్నించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియోపై కేటీఆర్ స్పందించారు. ఓ సాధారణ పౌరుడిపై పోలీస్ సిబ్బంది దుర్భాషలాడడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది పోలీస్ శాఖకు డీజీపీకి అంగీకార యోగ్యమైన భాషేనా అంటూ ప్రశ్నించారు. ప్రజలతో నేరుగా తమ విధులను నిర్వర్తించే పోలీస్ సిబ్బందికి ప్రజలతో వ్యవహరించే విషయంలో ప్రత్యేక శిక్షణ తరగతులు ఏర్పాటు చేయాలని డీజీపీకి సూచించారు. హైదరాబాద్ను లైఫ్ సైన్స్ రంగంగా మెడికల్ ఎక్విప్మెంట్ తయారీ కేంద్రంగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సుల్తాన్పూర్లో మెడికల్ డివైజెస్ పార్క్ను ఏర్పాటు చేశారు. ఆ పార్క్లో ఏర్పాటైన సాజానంద్ మెడికల్ టెక్నాలజీస్ లిమిటెడ్లో మొట్టమొదటిసారిగా స్టెంట్లను ఉత్పత్తి చేశారు. ఆ సంస్థకు సంబంధించిన స్టెంట్లు నేటి నుంచి మార్కెట్లో రానుండడం ఎంతో సంతోషాన్నిస్తుందన్నారు మాజీ మంత్రి కేటీఆర్. తెలంగాణలో ఉత్పత్తి అయ్యే ప్రోడక్ట్లు ప్రపంచవ్యాప్తంగా ఎక్స్పోర్ట్ కానుండడంతో ఎంతో గర్వంగా ఉందన్నారు. ఈ పార్క్ రాష్ట్రానికి భవిష్యత్తులో ఎంతో సంపదను సృష్టించే వనరు కానుందని కేటీఆర్ కొనియాడారు. రేవంత్ క్యాబినెట్లో ఆ మంత్రిదే హవా. చేరిక ఎవరిదైనా అమాత్యుడు ఉండాల్సిందేనట. అన్నిట్లో ఆయన పెత్తనం చెలాయిస్తూ ఉండడంతో సీనియర్లు గుర్రుగా ఉన్నారట. ఇంతకీ ఎవరా మంత్రి? చేరికల్లో ఆ మంత్రి ముఖ్య పాత్ర పోషించడంలో ఆంతర్యమేంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఎప్పుడు వచ్చామన్నది కాదు, బుల్లెట్ దిగిందా లేదా అనే సినిమా డైలాగ్ ఇప్పుడు కాంగ్రెస్ లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కరెక్ట్ గా సరిపోతుందట. ఎన్నికల ముందే పార్టీలోకి వచ్చిన పొంగులేటి ఇప్పుడు హస్తం పార్టీలో అన్ని తానే వ్యవహరిస్తున్నాడట. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆపరేషన్ ఆకర్షలో పొంగులేటిదే కీలక పాత్రనట. చేరిక ఎవరిదైనా పొంగులేటి ఉండాల్సిందేనట. ఇప్పటికే బీఆర్ఎస్ నుండి 10 మంది ఎమ్మెల్యేలు, 6 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరందరి చేరికల్లోనూ దాదాపు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నారట. కాంగ్రెస్ చేరికల ఎపిసోడ్లో పొంగులేటి ఉండడంలో మరో కారణం ఉందట. మంత్రి పొంగులేటి కాంట్రాక్టర్ కూడా. తన కంపెనీకి ఉన్న 100 కోట్ల పెండింగ్ బిల్స్ అన్ని ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలోనే క్లియర్ చేయించుకున్నారట. అందుకు ప్రతిఫలంగా చేరికల్లో పొంగులేటి కీలక భూమిక పోషిస్తున్నాడని ఆ పార్టీ నేతలే చర్చించుకుంటున్నారు. అంతేకాకుండా పార్టీలో చేరుతున్న వారికి కావాల్సిన వనరుల్ని సమకూర్చడంలో పొంగులేటిదే కీరోలంట. అందుకే చేరికల్లో సీఎంతో పాటు పొంగులేటి ఉండాల్సిందేనంట.
దీనికి తోడు ప్రభుత్వం చేస్తున్న నిర్మాణ పనుల్ని తన రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీకే ఇస్తుండటంతో పొంగులేటి అన్ని తానై చూసుకుంటున్నారని టాక్. కాంగ్రెస్ పార్టీలో పొంగులేటి హవా కొనసాగుతుండడంపై సీనియర్లు గుర్రుగా ఉన్నారట. ఎన్నికల ముందు పార్టీలోకి వచ్చిన పొంగులేటి ఇప్పుడు పార్టీలో అన్ని తానే వ్యవహరించడం ఏంటని ప్రశ్నిస్తున్నారట. పార్టీలోకి వస్తున్న నాయకులందరినీ తానే చేర్పిస్తున్నట్లు వ్యవహరించడంపైన సీనియర్లు ఆగ్రహంగా ఉన్నారట. కాంట్రాక్టర్గా ప్రభుత్వం నుండి లబ్ధి పొందిన పొంగులేటి పార్టీ బలోపేతానికి వ్యక్తిగతంగా సాయం చేస్తున్నట్లుగా ప్రచారం చేసుకోవడంపై సీనియర్ మంత్రులు కోపంతో ఒగిపోతున్నారని తెలుస్తోంది. తనకున్న అంగబలం అర్ధబలంతో జిల్లాలో అధికారులకు పోస్టింగ్లతో పాటు పొలిటికల్ పదవులు కూడా తనవారికే ఇప్పించుకోవడంపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మరో సీనియర్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహంతో ఉన్నారట. మంత్రి పొంగులేటి స్పీడ్కు బ్రేక్స్ వేయకపోతే పార్టీకే నష్టం రానుందనే చర్చ నడుస్తోంది. ప్రభుత్వం నుండి లబ్ధి పొందిన ఎవరైనా అధికార పార్టీ ఆదేశం ప్రకారం నడుచుకోవాల్సింది. కానీ పొంగులేటి మాత్రం తన వ్యక్తిగతంగా పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తున్నట్టు వ్యవహరించడంపై మిగిలిన సీనియర్లు అసంతృప్తితో రగిలిపోతున్నారట. ఇప్పటికైనా అధిష్టానం జోక్యం చేసుకుని ప్రభుత్వంలో ఒక్కరికే ప్రాధాన్యత ఇవ్వకుండా సీనియర్లను భాగస్వామ్యం చేయాలి అంటున్నారు పార్టీ నేతలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా డిఎస్సి పరీక్షలు ప్రారంభమయ్యాయి. తొలిసారిగా ఆన్లైన్లో పరీక్షలు నిర్వహిస్తున్న నేపథ్యంలో బయోమెట్రిక్ విధానం అమల్లో ఉంది. భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా 3380 విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒకే ఒక పరీక్షా కేంద్రాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగం కుదేలైంది. నిర్మాణ రంగం పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో రాష్ట్రంలోని రియల్ వ్యాపారుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. కొత్తగా వచ్చిన కాంగ్రెస్ సర్కార్ తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలతో పరిస్థితి మరింత దిగజారింది. రాష్ట్రంలో కుదేలవుతున్న రియల్ ఎస్టేట్ రంగంపై టీన్యూస్ ప్రత్యేక కథనం. గతేడాది వరకు హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ రంగంలో వ్యాపారం జోరుగా సాగింది. నిర్మాణ రంగంలో ఆల్ టైమ్ రికార్డులు సృష్టించింది. 3 పువ్వులు 6 కాయలుగా సాగుతున్న ఆయా రంగాల్లో ఒక్కసారిగా స్తబ్దత ఏర్పడింది. దీంతో ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, లక్షలాది మంది రియల్టర్లు తయారీ రంగంపై ఆధారపడి జీవిస్తున్న వారు రోడ్డున పడ్డారు. మన రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగంపై సుమారు 12 లక్షల మంది ఆధారపడి జీవిస్తున్నారు. మరో 25 లక్షల మందికి పైగా ప్రజలు దానికి అనుబంధంగా తయారీ రంగంలో పనిచేస్తున్నారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు వారి జీవన గతిని ఎంతగానో ప్రభావితం చేస్తున్నాయి. అయితే వీరిని ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏడాది క్రితం వరకు రాష్ట్రంలో రియల్ రంగం దూసుకుపోయింది. ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో 3 పువ్వులు 6 కాయలుగా కొనసాగింది. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం నగర అభివృద్ధికి చేపట్టిన నిర్మాణాలు, తీసుకొచ్చిన ప్రాజెక్టులతో ఓ వెలుగు వెలిగింది. నగరంలోని ఓపెన్ ఫ్లాట్స్తో పాటు అపార్ట్మెంట్లు, ఫ్లాట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. కానీ ప్రభుత్వం తీసుకున్న ఛార్జీల పెంపు నిర్ణయంతో పరిస్థితి తలకిందులైంది. అయితే 7 నెలల క్రితం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. కొత్తగా అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్ విధానాలు, ఫార్మసిటీని రద్దు చేయటం, కొత్త ప్రాజెక్టులపై స్పష్టత లేకపోవటం, భూముల విషయంలో స్థిరమైన నిర్ణయాలు తీసుకోకపోవడంతో రియల్ ఎస్టేట్ ఒక్కసారిగా కుప్పకూలింది. వాస్తవంగా రియల్ ఎస్టేట్ హైదరాబాద్ నగరంతో పాటుగా తెలంగాణలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో మందగమనంలో ఉన్నది నిజమే. అయితే దీనికి రీజన్ ఏంటంటే, అప్పుడు అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి
రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్కు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అట్లాగే కొత్తగా ఎలాంటి ప్రాజెక్టులు కూడా ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకురాకపోవటం కూడా ఒక కారణం. కాబట్టి రియల్ ఎస్టేట్ లక్షలాది ప్లాట్లు హైదరాబాద్ నగరంలో సంవత్సరాల తరబడి సేల్కు ఎదురు చూస్తున్నాయి. రేట్లు పడిపోయినాయి, ప్లాట్ల రేట్లు పడిపోయినాయి, అపార్ట్మెంట్ల ప్లాట్ల రేట్లు పడిపోయినాయి, హౌజెస్ రేట్లు పడిపోయినాయి. ఒకప్పుడు 1,50,00,000 పోయే ఇల్లు ఇవాళ 1,25,00,000 కూడా ఎవరు అడిగే వారు లేకపోవటం వల్ల రియల్టర్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు. బిజినెస్ లేక రియల్ ఎస్టేట్ వ్యాపారం పైనే అనేక వ్యాపారాలు ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మొద్దు నిద్ర నుంచి లేచి రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్కు అనేక చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం పైన సిమెంట్ వ్యాపారం కానీ, స్టీల్ వ్యాపారం కానీ, పెయింట్ వ్యాపారం కానీ, హార్డ్వేరు, ఇసుక, ఇటుక అనేక వ్యాపారాలు ఆధారపడి ఉంటాయి. కాబట్టి రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కోసం ఈ ప్రభుత్వం చర్యలు చేపట్టాల్సి ఉన్నది. ఒక్క హైదరాబాద్ మహానగర పరిధిలోనే లక్షలాది ఫ్లాట్లు, అపార్ట్మెంట్లు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. అయితే వీటిని కొనే నాథుడే కరువయ్యాడు. దీంతో కొత్త నిర్మాణాలు ప్రారంభించడం, పక్కన పెట్టిన బిల్డర్లు నిర్మాణంలో ఉన్న వాటిని కూడా నిలిపివేశారు. దీంతో ఆయా పనులపై ఆధారపడ్డ వారి పరిస్థితి దారుణంగా తయారైంది. రియల్ ఎస్టేట్ అంటే రియల్, నిజం. ఈ నిజాన్ని నిజంగానే నిజం చేయాలి కావాలి. కానీ దీన్ని అబద్ధంగా చేసి ఎల్ఆర్ఎస్ రద్దు చేస్తామన్నారు, బీఆర్ఎస్ రద్దు చేస్తామన్నారు, కానీ ఏది కూడా చేయలేదు. ఇప్పటివరకు ఎల్ఆర్ఎస్ అనేది అది అట్లనే చిత్తబుట్టలు పడేసినట్టే ఉన్నది. ఇంకా దాని గురించి కూడా ఎలాంటి నిర్ణయాలు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకోలేదు. ఇంకా తీసుకుంటున్నాం అని చెప్పి పేపర్లలో, టీవీలలో ఏదో ప్రజలు మభ్యపెట్టాదే చూపిస్తుంది, చేస్తుంది తప్ప ఆ రద్దు చేసే విషయాన్ని కనీసం ఖచ్చితంగా మేము రద్దు చేస్తున్నాము, ఎల్ఆర్ఎస్ రద్దు అవుతుందని కూడా ఆ 100% వాగ్దానం కూడా కాలేదు. అయినా ఇంకా పెంచుతాము, భూముల ధరలు పెంచుతాము, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుతాము అని చెప్పి ఉన్న ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, రియల్ ఎస్టేట్ ఏజెంట్లు, రియల్ ఎస్టేట్ అమ్మకాలు కొనుగోలు చేసేవారు కూడా చాలా నష్టం జరిగే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పటికే భూముల ధరలు పెరిగి ఉంది, ఇంకా పెంచి ఏం చేసుకుంటారు, ఇంకా ఎంత పెంచుతారు? కనీసం సామాన్యుడు ఒక భూమి కొనుక్కొని ఒక ఇల్లు కట్టుకోవడానికి కూడా, కనీసం ఒక వ్యవసాయ భూమి ఒక ఎకరం కొనుక్కొని వ్యవసాయం చేసుకోవడానికి కూడా చేసుకోలేని పరిస్థితి ఇప్పుడు ఈ ఉన్న ప్రభుత్వంలో, ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి వాటిని కంట్రోల్ చేసేసి అందరికీ అందుబాటులోకి తెచ్చే విధంగా ప్రయత్నాలు చేయాలా తప్ప, మేము భూము ధరలు పెంచుతాము, మార్కెట్ వాల్యూ పెంచుతాము, లేకపోతే వ్యవసాయ భూముల ధరలు పెంచుతాము, ఇవన్నీ అనేది వాటికి చాలా ప్రక్షాళన చేయాల్సిన విధంగా కాంగ్రెస్ గవర్నమెంట్ని మేము కోరుతున్నాం. స్వయంగా రియల్టర్లు అయిన సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల సందర్భంలో ఆ రంగంపై ఆధారపడ్డ వారికి భారీగానే హామీలు ప్రకటించారు. రియల్ ఎస్టేట్ లోని సాధక బాధకాలన్నీ తనకు బాగా తెలుసన్న ఆయన, తాను అధికారంలోకి రాగానే వాటన్నింటినీ పరిష్కరిస్తానని బీరాలు పలికాడు. తీరా ముఖ్యమంత్రి అయ్యాక మాత్రం ఆయన తీసుకుంటున్న నిర్ణయాలతో సామాన్యుడు సొంతింటిని కొనుక్కోలేని పరిస్థితులు సృష్టిస్తున్నారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. గత ప్రభుత్వంలో రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని హైక్ చేస్తుంటే సాఫ్ట్వేర్ కంపెనీ, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ, ఉద్యోగస్తులు కానీ రియల్ ఎస్టేట్లు పెడితే నాకు రూపాయి వస్తున్న ఆశతోటి ప్రభుత్వాలు ఆ రోజుల్లో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్ చేశారు. కానీ ఇప్పుడున్న పరిస్థితి చూస్తుంటే రియల్ ఎస్టేట్లు ఇన్వెస్ట్ చేస్తే మా పరిస్థితి ఏంది? వచ్చే రూపాయి కంటే పోయే రూపాయి ఎక్కువ అనిపిస్తుంది. దీనికంటే బంగారం కానీ ఇతర వ్యాపారాల్లో ఇన్వెస్ట్ చేస్తే బాగుండని ఆలోచనలతోటి రియల్ ఎస్టేట్ వ్యాపార ఇన్వెస్టర్స్ ఉన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారాలను చేస్తే నష్టపోయే ప్రభుత్వం ఆలోచనలో ఉన్నారు. అంటే వీళ్ళు అరే రియల్ ఎస్టేట్లు పెట్టుబడిని మేము హైక్ చేస్తాము అంటే పక్క రాష్ట్రాన్ని చూసుకొని, పక్క రాష్ట్ర పరిస్థితి గత ప్రభుత్వంలో ప్రభుత్వం నష్టపోయిందని చెప్పి ఈ ప్రభుత్వంలో అమరావతి ఈ పరిస్థితి గత ప్రభుత్వం అమరావతి గత్యంతరమే తెలంగాణ రాష్ట్రానికి ఏర్పడుతామని భయంగా ఉన్నది. అక్కడ ఎకరం వచ్చేసి 2 కోట్లు నడిచింది. గత ప్రభుత్వం 30 లక్షలు 40 లక్షలకు అమ్ముకున్నారు. ఇలా అదే తెలంగాణలో 2 కోట్లు 3 కోట్ల రూపాయలు నడిచిన ఎకరము 1 కోటి రూపాయలకు అమ్మే పరిస్థితి వచ్చింది. అది కారణం ఏంది? ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు. ఈ ప్రభుత్వాన్ని మేము ఒకటే కోరుకుంటున్నాము, రియల్ ఎస్టేట్ పెంచండి. ఎందువలనంటే మా భవిష్యత్తుని 25 లక్షల రియల్ ఎస్టేట్ లబ్ధిదారులను, 12 లక్షల మంది రియల్ ఎస్టేట్ వ్యాపారుల యొక్క కడుపుని, అంటే మేము మాకు ఇదే వ్యాపారం, ఈ వ్యాపారాన్ని మేము ఇది లేకుండా ఉంటే మేము బతకలేము. మాకు ఇబ్బందులు పడే నిర్ణయాలు ప్రభుత్వం తీసుకుంటే తగిన మూల్యము పక్కగా చెల్లించగలరు. మరోవైపు రియల్ ఎస్టేట్ రంగాభివృద్ధి గతంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతగానో కృషి చేసిందని పలువురు రియల్టర్లు అభిప్రాయపడుతున్నారు. కొత్త ప్రభుత్వం చేపట్టిన చర్యలతో నాటి ఫలాలన్నీ దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం రియల్ ఎస్టేట్ నిర్మాణ రంగాలను ముందుకు తీసుకెళ్లేందుకు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
రాష్ట్రంలో గృహాలకే కాదు గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ భూములకు కూడా ధరలు భారీగా తగ్గాయి. దీంతో ప్రభుత్వం సత్వరమే రియల్ ఎస్టేట్ రంగాన్ని గాడిలో పెట్టేందుకు చర్యలు ప్రారంభించాలన్న డిమాండ్ అన్ని వర్గాల ప్రజల నుంచి వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ రంగం కుదేలైంది. కొనుగోలు అమ్మకాల్లో భారీగా తగ్గిపోయాయి. హైదరాబాద్ నగరమే కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రియల్ ఎస్టేట్ మొత్తం కుదేలు కావడంతో రియాల్టర్లు తలపట్టుకుంటున్నారు. గత ఏడాది క్రితం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కొనుగోలు అమ్మకాలు జోరుగా సాగాయని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమ్మకాలు కొనుగోలు మీద భారీగా ఎఫెక్ట్ పడిందని చెప్తున్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలే ఈ రియల్ ఎస్టేట్ రంగం పడిపోవడానికి కారణాలని రియల్ రంగ నిపుణులు చెబుతున్నారు. కెమెరామెన్ సైదులతో పూర్ణచంద్ర, టీ న్యూస్, హైదరాబాద్. కర్ణాటక కాంగ్రెస్ సర్కార్ స్థానికత చిచ్చును రాజేసింది. ప్రైవేట్ కంపెనీల్లో కన్నడికులకు కోటా ఇవ్వాలని రూపొందించిన బిల్లును సిద్దరామయ్య కేబినెట్ ఆమోదించింది. ఈ నిర్ణయం పారిశ్రామిక వర్గాల్లో అసంతృప్తికి కారణమైంది. కంపెనీలు రాష్ట్రం వదిలిపోతాయని, కొత్త పెట్టుబడులు రావని పలువురు వ్యాపారవేత్తలు హెచ్చరించారు. బిల్లుపై పారిశ్రామిక వర్గాల వ్యతిరేకతతో ప్రభుత్వం యూటర్న్ తీసుకుని బిల్లును నిలిపివేసింది. ఐటీ, ఐటీఈఎస్, పరిశ్రమలు, కర్మాగారాలు, ఇలా అన్ని రకాల ప్రైవేటు సంస్థల్లోని ఉద్యోగాల్లో స్థానికులకు రిజర్వేషన్లు కల్పించాలంటూ కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తీవ్ర కలకలం రేపుతున్నది. ఈ బిల్లుకు కేబినెట్ సోమవారం ఆమోదం తెలిపింది. అయితే ఈ నిర్ణయంపై పారిశ్రామిక వర్గాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. దాంతో ప్రైవేటు సంస్థల్లో నాన్ మేనేజ్మెంట్ పోస్టుల్లో 70%, మేనేజ్మెంట్ పోస్టుల్లో 50% పోస్టులను మాత్రమే కన్నడిగులకు కేటాయించాలని తాము నిర్ణయించినట్లు సిద్దరామయ్య వెల్లడించారు. కర్ణాటకలో పుట్టిన వారిని, 15 ఏళ్లుగా రాష్ట్రంలో నివసిస్తున్న వారిని స్థానికులుగా గుర్తించనున్నట్టు ప్రకటించారు. అదేవిధంగా కన్నడ భాషలో మాట్లాడుతూ రాయగలిగినప్పటికీ సెకండరీ స్కూల్ సర్టిఫికెట్ గనక లేకపోతే రాష్ట్ర నోడల్ ఏజెన్సీ నిర్వహించే అర్హత పరీక్షలో నెగ్గిన వారిని స్థానిక అభ్యర్థిగా పరిగణించనున్నట్లు బిల్లులో పేర్కొన్నారు. అయితే ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ బిల్లుపై పారిశ్రామికవేత్తలు మండిపడ్డారు. ఇలాంటి అసంబద్ధ నిర్ణయాలతో రాష్ట్రం నుంచి కంపెనీలు మరో చోటుకి తరలి వెళ్లిపోతాయని, కొత్తగా వచ్చే పెట్టుబడులకు కూడా ఈ నిర్ణయం అడ్డంకిగా మారుతుందని ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్ఓ మోహన్ దాస్ పాయ్ విమర్శించారు. ఇలాంటి ఫాసిస్టు నిర్ణయాలు తీసుకోవడం కంటే స్థానిక యువత నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు దృష్టి సారిస్తే ప్రయోజనం ఉంటుందని ప్రభుత్వానికి చురుకలంటించారు. అధిక నైపుణ్యం ఉన్న సిబ్బంది నియామకాల విషయంలో ఈ బిల్లు నుంచి మినహాయింపునివ్వాలని, లేకపోతే కష్టమని బయోకాన్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ కిరణ్ మజుందార్ షా అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉండగా కర్ణాటక ప్రభుత్వం తీసుకువచ్చిన లోకల్ బిల్లులతో అసంతృప్తిగా ఉన్న కంపెనీలను ఆంధ్రప్రదేశ్, కేరళలు తమ రాష్ట్రాలకు రావాల్సిందిగా ఆహ్వానించాయి. విశాఖలో కంపెనీలు ఏర్పాటు చేయాలని ఏపీ మంత్రి నారా లోకేష్ ఎక్స్ ద్వారా ఆహ్వానించారు. మరోవైపు కేరళ పరిశ్రమల శాఖ మంత్రి పి రాజీవ్ సైతం కేరళ కాలింగ్ పేరుతో పరిశ్రమల్ని తమ రాష్ట్రానికి రావాల్సిందిగా ఆహ్వానం పలికారు. కర్ణాటక సర్కారు తీసుకున్న నిర్ణయంపై నాస్కామ్ తన తీవ్ర అసంతృప్తిని తెలియజేసింది. ఇలాంటి నిబంధనలతో కంపెనీలు వేరే ప్రాంతాలకు తరలి వెళ్లే ప్రమాదం ఉందని తెలిపింది. స్థానికంగా తగిన నైపుణ్యాలున్న వాళ్ళు లభించినప్పుడు కంపెనీలకు తరలి వెళ్లడం తప్ప వేరే మార్గం కనిపించబోదని స్పష్టం చేసింది. అయితే ఈ బిల్లుపై వ్యతిరేకత రావడంతో కర్ణాటక ప్రభుత్వం యూటర్న్ తీసుకుని బిల్లును నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ బిల్లు ఇంకా రూపకల్పన దశలోనే ఉందని సీఎం సిద్దరామయ్య ప్రకటించారు. ఈ బిల్లుపై వచ్చే కేబినెట్ సమావేశంలో సమగ్రంగా చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని ఎక్స్ ద్వారా వెల్లడించారు. ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. బీజాపూర్లో మావోలు అమర్చిన ఐఈడీ పేలి, ఇద్దరు స్పెషల్ టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయారు. మరో 4 తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే హెలికాప్టర్లో జిల్లా ఆసుపత్రికి తరలించారు అధికారులు. యాంటీ నక్సల్స్ ఆపరేషన్ ముగించుకొని వస్తుండగా ఈ ఘటన జరిగిందన్నారు. ఇక మృతులను రాయపురాకు చెందిన భరత్ సాహు, నారాయణ్పూర్కు చెందిన సత్యర్ సింగ్ కాంగేల్గా గుర్తించారు అధికారులు.